హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఎం ప్రేమ్ కుమార్, విజయవాడ సిటీ ఐఆర్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి 1600 మీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా లాంగ్ జంప్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ రెండు కూడా తెలంగాణకి, ఏపీకి కామన్గా ఉన్న ఈవెంట్స్. సో ఇంకా థర్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో తెలంగాణకు వచ్చేసి షార్ట్ పుట్, ఏపీకి వచ్చేసి 100 మీటర్స్ ఉంటుంది. అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు షార్ట్ పుట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈవెంట్స్లో మెన్స్ అయితే కనుక 7.26 కేజీస్ ఉన్న షార్ట్ పుట్ని 6 మీటర్లు ఎంత డిస్టెన్స్ త్రో చేయాలి, 6 మీటర్స్ త్రో చేయాల్సి ఉంటుంది. లేడీస్ అయితే కనుక 4 కేజీస్ ఉన్న షార్ట్ పుట్ని 4 మీటర్స్ త్రో చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఈ షార్ట్ పుట్ని తీసుకునేటప్పుడు కానీ, హోల్డ్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా విసిరేటప్పుడు కానీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఆ ప్రికాషన్స్ గురించి మనం ఇప్పుడు ప్రికాషన్స్ ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా మెన్స్ కానీ, మెన్ కానీ, ఉమెన్ కానీ, ఈ యొక్క షార్ట్ పుట్ని లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్లోకి తీసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు రైట్ హ్యాండ్లో హోల్డ్ చేసి పెట్టుకోకూడదు. ఆటోమేటిక్గా షార్ట్ పుట్ అనేది మనకి ఎక్కడికి వచ్చేయాలి, మన యొక్క షోల్డర్ మీదకి వచ్చేయాలి. ఓకేనా, ఈ యొక్క షార్ట్ పుట్ అనేది మనం ఎక్కువసేపు మనం మన హ్యాండ్తో హోల్డ్ చేసి పట్టుకోకూడదు. ప్లస్ అదేవిధంగా మన హ్యాండ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మన హ్యాండ్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి. మనం ఈ షార్ట్ పుట్ తీసుకోగానే మనం దాన్ని మన షోల్డర్ మీదకి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మన షోల్డర్ మీదకి షార్ట్ పుట్ తీసుకుంటామో, ఫస్ట్ షార్ట్ పుట్ని ఏ విధంగా హోల్డ్ చేయాలి. షార్ట్ పుట్ని హోల్డ్ చేసేటప్పుడు మనం ఫస్ట్గా ఈ విధంగా హ్యాండ్ అనుకుంటే, ఈ యొక్క ఫింగర్స్కి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో, పామ్ మొత్తానికి తగలకుండా ఈ పై పార్ట్ ఏదైతే ఉందో, పైన ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్కి మాత్రమే టచ్ అయ్యే విధంగా షార్ట్ పుట్ని గ్రిప్ చేయాలి. ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ ఫింగర్స్ దగ్గర గ్రిప్ చేసినప్పుడు ఈ యొక్క బటన్ వేలు ఏదైతే ఉందో, ఈ చూపుడు ఈ యొక్క చిటికిన వేలు ఏదైతే ఉందో, ఈ రెండింటితో మాత్రమే గ్రిప్ చేయాలి. ఎందుకు, జారిపోకుండా, కిందకి జారిపోకుండా ముందుకి గ్రిప్ చేసి పట్టుకుంటాం అన్నమాట. సో మొత్తానికి ఈ విధంగా కనిపిస్తుంది కదా పొజిషన్, ఈ విధంగా మనం ఈ యొక్క షార్ట్ పుట్ని హోల్డ్ చేసి పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత డైరెక్ట్ షార్ట్ పుట్ని తీసుకొని చేంజ్ చేయాలి. ఎక్కువసేపు హ్యాండ్లో ఉండకుండా మన యొక్క షోల్డర్ ఏదైతే ఉందో, ఈ మెడకి, మెడ భాగానికి ఆనించి ఈ షోల్డర్ ఏదైతే ఉందో, షోల్డర్ మీద పెట్టుకుని ఈ విధంగా ఉండాలి. సో హ్యాండ్ సపోర్ట్ కాకుండా మనం ఏ సపోర్ట్ తీసుకుంటున్నాం, ఈ యొక్క షోల్డర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్, ఎప్పుడైతే మనం షార్ట్ పుట్ గ్రిప్ చేసి తీసుకుని వెళ్తామో, ఈ యొక్క రింగ్లో నుంచి మాత్రమే షార్ట్ పుట్ని త్రో చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు త్రో చేసే షార్ట్ పుట్ కూడా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గీయబడిన ఈ యొక్క లైన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి మధ్యలో పడితేనే మనకి కౌంట్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ ప్లేస్లో కానీ పడితే అది ఫౌల్ అన్నమాట, ఏ విధంగానూ కౌంట్ చేయరు దాన్ని. ఓకే, మెయిన్ ఏంటంటే ఈ రింగ్ ఏదైతే ఉందో, ఈ రింగ్లోంచి షార్ట్ పుట్ మనం త్రో చేస్తాం. అదేవిధంగా త్రో చేసిన తర్వాత కూడా ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ ముందు నుంచి మనం ఏ విధంగానూ మూమెంట్ చేయకూడదు. ఈ రింగ్లోంచి మనం బయటికి రావడానికి ఈ యొక్క బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే రావాలి. మీరు కనుక ఈ లైన్ ఏదైతే ఉందో, లైన్ ముందు నుంచి వెళ్తే కనుక దాన్ని ఫౌల్గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ రింగ్లో ఉన్నప్పుడు షార్ట్ పుట్ని త్రో చేసేటప్పుడు అది మ్యాక్సిమం డిస్టెన్స్ వెళ్ళడానికి మీరు 39-45 డిగ్రీస్ యాంగిల్లో త్రో చేస్తే మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది వెళ్తుందన్నమాట. అదిగాక ఏంటంటే దీనికి సంబంధించి మెరిట్ అంటూ ఏం లేదు, అదేవిధంగా మార్క్స్ అంటూ ఏమి ఇవ్వడం జరగలేదు ఇక్కడ మీకు. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఇవ్వకపోయినా సరే మనం మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగానే త్రో చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం క్వాలిఫై అవ్వాలి కాబట్టి. సో మెయిన్ ఈ షార్ట్ పుట్ పట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, వన్స్ ఈ యొక్క
रिंग तरह शार्ट पुट जारी पे किंद पड़ पैना सर शार्ट पुट वैसे गाने परिणमित जरूरत डिस्क्वालिफाई चेस्तर अदे विधा यह रिंग बैठक वस्ते रिंग आईर को मंदी रोटेटर का बट्टी आईर लग बैठक पर्वे गाँव आतंक खचिता मैं टू लग्स यानी बाडी यानी खचिता रिंग लपलमे उ लाइन दाट आन ग्राउंड लाइन दाट बैठक दाँ फौल प्रकटिस्टर काबट्टी शार्ट पुट वेसेटप्पुडु गुर्तुंचुकोवाल्सिन चुनाव अंशाले एंटंटे फस्ट एंटी शार्ट पुट ग्रिप चेसेटप्पुडु जारिपोकुंडा चूसुकोवाली अदे विधंगा ई यॉक्क वेसिन तर्वात बयटिकि वच्चेटप्पुडु कूडा चाला जाग्रत्तगा मूव अव्वाली ओन्ली इन्नर चेप्पिनट्टु ई यॉक्क लाइन एदैते उंदो ई लाइन की इट सैड नुंचि मात्रमे बयटिकि रावाली ओके ई मुंदु नुंचि मात्रमे एट्टि परिस्थितुल्लो कूडा बैठक की राकूद वस्ते दिन फौल प्रकटिस्टर नैक्स्ट लेडीस वुमेन फोर केजेस फोर मीटर्स विसरि अदे विधा मेन वे सेवन पाइं टू सिक्स केजेस शार्ट पुट सिक्स मीटर्स थ्रो चाहिए ईवेट्स एंत इंपारटेट दाक इंपारटेंस घटना अभी मेन्स इध चला क्रूशियल स्टेज मन की नोटिफिकेशन मेन्स अने चाला क्रूशियल स्टेज काबट्टी मन कोई देन फोकस देन तक फोकस प्लानिंग प्रकार मन सैटे मन के मेन पेपर थ्री एदे आ पेपर थ्री अने चाला स्कोरिंग सब्जेक्ट मैथ्स रीजनिंग एदे अदी स्कोरिंग सब्जेक्ट काबट्टी सो आ मैथ्स रीजनिंग अने दाखी टाइम केटाइंची जनरल स्टडीस कॉन्सेंट्रेट चेयाली ना उद्देश्य जनरल स्टडीज़ तो कंपेयर चेस्ते मैथ्स रीजनिंग अने को सब्जेक्ट्स चाप्टर्स एवं उन्ना चाप्टर्स तक उठाई प्लस अदे विधा मन शिवारेड्डी सार चेप्पिन शॉर्टकट्स अदे विधा आयन चेप्पे मेथड्स अभी चला ईजीगा उठाई काबट्टी मैक्सिमम पेपर थ्री मीद कॉन्सेंट्रेट चेयंडी अदे विधा वेरे पेपर मीद कॉन्सेंट्रेट चेयोद्दनि चेप्पट्लेदु बट मन की स्कोरिंग सब्जेक्ट मैथ्स रीजनिंग काबट्टी दानि मीद एक्कुव कॉन्सेंट्रेशन चेस्तूने जीएस मीद कूडा కాన్సెంట్రేట్ దాని కూడా పారలల్ గా దాని కూడా మెయింటైన్ చేస్తూ రావాలన్నమాట సో ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యే నేను ఈ ఆర్ఎస్సీ జాబ్ కి రావడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్ లో నేను కనీసం మ్యాథ్స్ అంటే భయపడి మ్యాథ్స్ ని టచ్ చేయలేకపోయాను నేను ఆ 16 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను తర్వాత ఎప్పుడైతే నేను శివారెడ్డి సార్ దగ్గర జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ పడే వరకు సార్ దగ్గరే ఉండి సార్ దగ్గరే మ్యాథ్స్ రీజనింగ్ కోచింగ్ తీసుకున్నాను सो इप्पुडु मीकु कूडा तेलुसु मैक्सिमम मीरु कूडा ओकसारी तेलुसुकोंडि मेमु रासिन 2019 लो मेमु रासिन मैथ्स रीजनिंग पेपर एदैते उंदो अदे इप्पटिवरकु उन्न टफेस्ट पेपर अलांटिदि नेनु शिवारेड्डी सार दग्गर क्लास लो जॉइन अवडं वल्ल आ पेपर लोने एक्कुव स्कोर चेशानु आ पेपर लोने आ पेपर नि बेस चेसुकोनि नी ई रोजु मी मुंदु ई विधंगा मात्लाडगलुगुतुन्नानु काबट्टि सार्नि फालो अवंडि मैक्सिमम सार मंचि शार्ट कट्स चेप्तारु अदे विधंगा ओक मंचि షార్ట్కట్స్ తోనే షార్ట్కట్స్ తో పాటే ఒక పద్ధతి కూడా ఒక పద్ధతిని కూడా సార్ క్రియేట్ చేసి చెప్తారు సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ